తక్కువలో తక్కువ ఇప్పటిదాకా 10 షెడ్యూల్ అయినా అయి ఉంటాయి మహేష్ బాబు కొత్త సినిమాకు. చెన్నై అంటారు, హైదరాబాద్ అంటారు, అహ్మదాబాద్ అంటారు, ఇలా దేశంలో చాలా చోట్ల తిరిగారు, చాలా షెడ్యూల్ అవగొట్టారు. ఇప్పుడిక వియత్నాం బయలుదేరుతోంది చిత్ర యూనిట్. అక్కడ మహేష్ విలన్ గ్యాంగ్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారట. గురువారం హైదరాబాద్ నుంచి వియత్నాం బయలుదేరుతున్న చిత్ర యూనిట్ దాదాపు 10 రోజుల పాటు షూటింగ్ చేసిన అనంతరం ఇండియాకు బయలుదేరుతుందని సమాచారం. నిజానికి ఈ షెడ్యూల్ ఎప్పుడో జనవరిలో చేయాల్సింది, ఆ నెలలోనే షూటింగ్ కూడా పూర్తి కావాల్సింది. కానీ షెడ్యూల్ అనుకున్నట్లుగా అవ్వకపోవడంతో ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఏప్రిల్ మధ్యలో సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు మురుగదాస్. కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయాల్సిన కొత్త సినిమా మేలోనే మొదలు పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో మురుగదాస్ సినిమా షూటింగ్ ఏప్రిల్ను దాటి వెళ్ళకపోవచ్చు. 100 కోట్లకు పైగా బడ్జెట్లో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుంది మహేష్ మురుగదాస్ మూవీ. ఇందులో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉగాదికి చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ ఒకేసారి ప్రేక్షకులకు చూపించే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.